ఆదరణ లభిస్తుందో చూస్తున్నాం మనం. మార్కెట్స్లో మాత్రం లిక్విడిటీ క్రైసిస్ కనపట్టలేదు, బయట ఎక్కడైనా కనిపిస్తున్నాయో కానీ. 620 crores ఐఆర్సిటీసీ ఐపీఓకి 72,000 crores డబ్బులు వచ్చాయి. కరెక్ట్. సో అటువంటి ఒక డిమాండ్ ఉన్న తరుణంలో ఓకే, ఎకానమీలో డిమాండ్ తగ్గి ఉండొచ్చు, మార్కెట్లో మాత్రం డిమాండ్ తగ్గలేదంటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి. అవునండి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ని మీరు గమనిస్తున్నారు మార్కెట్స్లో ఈ సమయంలో? ఓయా, గత 1.5 మంత్గా కూడా మనం సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే జనవరి 2018లో స్టార్ట్ అయిన డౌన్ఫాల్ అనేది అందరూ కంప్లీట్ ఫ్రస్ట్రేషన్ జోన్కి వెళ్ళిపోయారండి. దే వాజ్ నో బయింగ్ అట్ ఆల్. అంటే అది ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ వర్ ఓన్లీ సెల్లర్స్. అట్లీస్ట్ ఈ ఇయర్లో 2019 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటిదాకా దే హావ్ ఓన్లీ బీన్ సెల్లింగ్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొద్ది కొద్దిగా సపోర్ట్ చేశారు, బట్ హౌ లాంగ్ కెన్ ద సపోర్ట్? ఈవెన్ వాళ్ళకు కూడా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ వచ్చాయి. బట్ మనం వీ హావ్ బీన్ కన్సిస్టెంట్లీ సేయింగ్ తప్పకుండా ఈ మార్కెట్లో ఎప్పుడైతే డౌన్ఫాల్ ఇలా కొనసాగుతుందో దట్ గివ్స్ అస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. అంటే మార్కెట్లో మనకి ఇన్వెస్ట్ చేయదలుచుకునే వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఫాలోయింగ్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ అండి. దిస్ ఇస్ వాట్ వీ హావ్ బీన్ సేయింగ్. బట్ స్టిక్ టు క్వాలిటీ అండ్ వీ హావ్ ఆల్వేస్ బీన్ మెయింటైనింగ్ దట్. నెవర్ గో ఆఫ్టర్ పెన్నీ స్టాక్స్. అది 100ది 10 రూపాయలు అయిన తర్వాత 10 రూపాయల నుంచి ఇంకేం పడుతుంది, 10 రూపాయల నుంచి 2-3 రూపాయలు రూపాయికి పడ్డ స్టాక్స్ కూడా మనం రీసెంట్ టైమ్స్లో చూసాం. సమ్ ఆఫ్ ద బెస్ట్ నోన్ బ్రాండ్ నేమ్స్, ఎస్పెషలీ కొన్ని ఉదాహరణలు, న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొద్దని కూడా మనం గతంలో చెప్పాం. ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్కి బ్యాంక్ లైసెన్స్ వస్తుందని చాలామందికి ఉన్నారు. దట్ టైమ్ ఇట్ వాజ్ 140-150. ఇప్పుడు ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి బ్యాంక్ కంబైన్డ్ వాల్యుయేషన్ ఈజ్ నాట్ ఈవెన్ 70. సిమిలర్లీ వోడాఫోన్ ఐడియా. సో ఇటువంటి ఏదైనా న్యూస్ వస్తే డెఫినెట్లీ చాలామంది ఇన్వెస్టర్స్, చిన్న చిన్న రీటైలర్స్ యూనో దే గెట్ కంప్లీట్లీ యూనో ఎమోషనల్ అండ్ స్టార్ట్ బయింగ్ ద షేర్స్. ఆర్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా బడ్జెట్ అప్పుడు, ఇటువంటి అన్ని పక్కన పెట్టి ఇన్వెస్టింగ్ షుడ్ బి ఏ లైఫ్ టైం ప్రాసెస్ అండి. సో దానికి క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడైతే మనకి ఆపర్చునిటీ మార్కెట్లో ఇస్తాయో, అంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ వీక్ ఉన్నా, ఎక్స్టర్నల్ న్యూస్ వీక్ ఉన్నా, లేకపోతే డొమెస్టిక్లీ అంత స్ట్రాంగ్ లేదు, మనం లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా కంటిన్యూస్లీ 2-3 quarters నుంచి రెసెషనరీ ట్రెండ్స్ చూస్తున్నాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానివ్వండి, మంత్ ఆన్ మంత్ ఫిగర్స్ ఏం ఆశాజనకంగా లేవు. బట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ద కంటిన్యూషన్ నెక్స్ట్ 6 మంత్స్, 1 ఇయర్ ఇలాగే ఉంటుందా? డెఫినెట్లీ నో. బేస్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుందండి, బేస్ ఎఫెక్ట్ నుంచి తప్పకుండా మనకి మళ్ళీ అప్టర్న్ తీసుకుంటుంది. కాబట్టి రాబోయే 3 మంత్స్లో మీరు అన్నట్టు డెఫినెట్లీ క్వాలిటీ స్టాక్స్ పీపుల్ హ్యావ్ టు బై, ఒక 2 ఇయర్స్ మినిమం వ్యూలో పెట్టుకుని. ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయండి మార్కెట్లో. సో ఎకానమీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు నెక్స్ట్ 2 ఇయర్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీస్ అక్రాస్ ఒక 5 to 7 or 10 sectors. టాప్ లీడర్స్ని ఎంచుకోండి. యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ థర్డ్ ఆర్ ఫోర్త్ కంపెనీ ఆల్సో, పర్వాలేదు. వాల్యుయేషన్స్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు పీఈ రేషియో ఒక్కటే పట్టించుకోకండి, నెవర్ ఎవర్. చాలామంది ఈ మధ్య కొంచెం అంటే అనాలిసిస్ రీసెర్చ్ చేసి కొద్దిగా ప్రైస్ టు బుక్ వాల్యూ ఎక్కువ ఉందండి, పీఈ రేషియో ఎక్కువ ఉందండి. మొన్న రీసెంట్లీ ఒక ఆయన అనగా యాపిల్, ఈ ఇండియా మార్ట్, ఇవన్నీ కూడా కొత్త కంపెనీలు అండి, ఎట్లా ఉన్నాయని. సో కొన్ని కొన్నిటికి మనం వాల్యుయేషన్ కట్టలేం. బట్ ఎస్టాబ్లిష్ నేమ్స్ అయితే ఉన్నాయండి, ఒక 15-20-25 names ఉన్నాయి. ఆన్ ఎవ్రీ ఫాల్ బై మోర్ స్టాక్స్ గ్రాడ్యువలీ అవి అక్రూ చేసుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ 3 to 6 months చేసిన నెక్స్ట్ 2-3 years ఎక్సలెంట్ వెల్త్ క్రియేషన్కి కూడా ఇది ఒక ఆపర్చునిటీ. బట్ మేక్ ఇట్ యాజ్ ఎ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గేమ్. అండ్ తప్పకుండా పిల్లలకు కూడా ఇప్పటి నుంచే యంగర్ ఏజ్ నుంచే టెల్ దమ్ ఈక్విటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ డెఫినెట్లీ లాంగర్ టర్మ్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రైట్. సో మార్కెట్స్లో ఉన్న వాలటిలిటీని దృష్టిలో ఉంచుకొని ట్రేడింగ్ పొజిషన్స్ ఎటువంటివి తీసుకొచ్చి సమయంలో అంటే ట్రేడింగ్ పరంగా చూసుకుంటే మార్కెట్స్లో ఇంట్రాడేలో మనకి కొంచెం వాలటిలిటీ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా పెరిగింది. ఒక వన్ సైడ్ డౌన్ ట్రెండ్ నుంచి కొంచెం మళ్ళీ ఇంటర్మీడియట్ అప్ ట్రెండ్కి అనేది వచ్చింది. అయితే ఈ అప్ ట్రెండ్ అనేది మళ్ళీ నిఫ్టీకి రెసిస్టెన్స్ జోన్ అనేది మనం అనుకున్నాం గతంలో 11,400 నుంచి 420 ఆ లెవెల్లో కొంత నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు. నిన్న చూస్తే నిన్న సెకండ్ హాఫ్లో 230 తర్వాత ఒక్కసారి మార్కెట్లో ఒక 110 పాయింట్స్ నుంచి నిఫ్టీ కరెక్ట్ కావడం చూసాము. కాబట్టి అక్కడ ఈ జోన్లో ఏంటంటే మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ట్రేడింగ్ పరంగా ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తాను కనపడుతుంది. కాబట్టి క్లోజర్గా నిఫ్టీ 11,400కి వచ్చినప్పుడు ఎవరైనా లాంగ్ ఉంటే పొజిషన్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న నిఫ్టీ పడడానికి ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ అని చెప్పచ్చు. ఒక్కసారి చాలా స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ కాస్త చాలా వరకు ఫ్లాట్గా క్లోజ్ కావడం చూసాము. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 28,400 అక్కడ కానీ ఈరోజు కొంచెం ఓపెనింగ్లో మనకి లభించి దొరికిందంటే
అక్కడ ఒక ఇంట్రాడే పరంగా సెల్లింగ్ పొజిషన్ తీసుకొని 24,000 28,550 అక్కడ స్టాప్ లాస్కు పెట్టుకోమంటాను. ఒక 250 to 280 పాయింట్స్ ఇంట్రాడేలో మళ్ళీ హై నుంచి ఈరోజు కొంత కిందకి రావడానికి అవకాశం కనపడుతుంది. ఇక బయింగ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బయింగ్ వెళ్ళాలంటే నెక్స్ట్ 1 or 2 డేస్లో కొంచెం జీలో కొంత షార్ట్స్ అనేది ఉన్నాయి. మనకి 18th రిజల్ట్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం 240 ఆ లెవెల్లో జీ కొంచెం సపోర్ట్ అనేది ఉండొచ్చు. ఇది ఓన్లీ ట్రేడింగ్ కోసమేనండి, ఏమాత్రం కూడా ఇన్వెస్ట్మెంట్ కాదు. తర్వాత పొజిషన్స్ని క్యారీ కూడా చేయొద్దండి ఎక్కువ రోజులు. కాబట్టి స్టాప్ లాస్ డే పరంగా అయితే 240 or 230 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఇంటర్డే పరంగా 247 to 248 ఒక 3-4 రూపాయలు ఇంటర్డేలో వస్తే జీలో బయింగ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. చలవాటికి ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ అప్లో బయింగ్ వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే ఒకసారి మార్కెట్ కిందకి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి బుల్స్ కొంచెం ట్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెల్లింగ్కి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఈరోజు ఇంటర్డేలో తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హిండాల్కో విషయానికి వస్తే రీసెంట్గా 180 దాకా వచ్చింది డౌన్ సైడ్, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 రూపీస్ పెరిగి నిన్న 189లో క్లోజ్ అయింది. ఇది ఓపెనింగ్లో 190 to 191 మధ్యలో దొరికిందంటే 193 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేస్తే 187 to 186 లెవెల్స్ని ఇంటర్డేలో ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది కాబట్టి హిండాల్కోను కొంచెం హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే టైటాన్ ఒకటి అండి, రీసెంట్గా 1200 బిలో వచ్చి మళ్ళీ ఇప్పుడు 1250 దగ్గర క్లోజ్ అయింది. ఇది క్లోజర్గా 1255 to 1260 మధ్యలో దొరికిందంటే ఇంటర్డే కోసం దీన్ని సెల్ చేయమంటాను. టార్గెట్ 1240 to 1238 దాకా రావచ్చు అండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి ట్రేడర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం కొన్ని ప్రకటనల తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. వినయ్ ప్రసాద్ ఒక మెయిల్ పంపించారు. సో ఆయన ఎస్బీఐని కాంటాక్ట్ చేశారట వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్న ఫిజికల్ షేర్స్ని డిమాట్ ఫామ్లోకి మార్చుకోవడానికి ఒక డాక్యుమెంట్ అడుగుతున్నారు. రిక్వెస్ట్ వైడ్ ఏ లెటర్ అండర్ ది నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది లీగల్ హెయిర్ ఆర్ క్లైమెంట్ కోటింగ్ ది నేమ్ ఆఫ్ ది షేర్ హోల్డర్ ఫోలియో నెంబర్ అండ్ సర్టిఫికేట్ నెంబర్. మీ మెయిల్లో ఒక స్పష్టత లేదండి. ఒకవేళ మీ ఫాదర్ పేరు మీద ఉన్న షేర్లను ఆయన పేరుతో ఉన్న డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఆయన సైన్ చేసేసి ఆ ఫామ్ డిమాట్ రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఏమి వేరే ప్రక్రియ ఏమి అవసరం లేదు. ఒకవేళ ఆయన కాకుండా మీ పేరు మీద కనుక మీరు ఏమన్నా ఆ షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోదలుచుకుంటే దెన్ మీరు లీగల్ హెయిర్ అని నిర్ధారిస్తూ ఒక పత్రాన్ని ఒక అఫిడవిట్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు మీ ఫాదర్ పేరు మీద ఉన్న షేర్ల ఆ ఫోలియో నెంబర్స్, షేర్ హోల్డర్ నేము, సర్టిఫికేట్ నెంబర్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. సో అది అందులో పెద్దగా అర్థం కాకపోవడానికి ఏం లేదు. సో ఈ ఫార్మాట్స్లో మీరు వాళ్ళకి అభ్యర్థన పత్రాలు కనుక దాఖలు చేస్తే మీ పేరు మీద ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. చాలా సులభమైన ప్రక్రియ, ఇప్పుడు ఒకప్పటిలాగా కాంప్లెక్స్గా ఏం లేదు, క్లిష్టత ఏమీ లేదు అసలు ఇందులో ఈ ప్రక్రియలో. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇది కెమికల్ సెక్టర్లో ఫైన్ ఆర్గానిక్స్ నెక్స్ట్ నోసిల్ ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకోవచ్చా అండి? ఫైన్, FINE, ఫైన్ ఆర్గానిక్స్ అండి. ఫైన్ ఆర్గానిక్స్ తీసుకోవచ్చా? ఫైన్ ఆర్గానిక్స్ లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇట్స్ బీన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండి. అది నిన్న కూడా ఆల్మోస్ట్ 8-10% దాకా పెరిగింది అది. సో బేసికలీ వాళ్ళు ఒక 2-3 times ఎక్స్పాన్షన్ అనేది చేపట్టారు. వాళ్ళకి డిమాండ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం, బేసికలీ సప్లై కన్స్ట్రెయింట్ ఉంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ కెపాసిటీస్, ఎందుకంటే దీనికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, ఇతరత్ర వేరే క్లియరెన్సెస్ రావడానికి మినిమం 2 to 3 years పడుతుందని కంపెనీ స్టేట్మెంటే చెప్పింది. కానీ అది వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ చాలా రిచ్ వాల్యుయేషన్స్కి ఉంటుంది. మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, వాళ్ళు ఆపరేట్ చేసే లైన్ కానివ్వండి, సెక్టర్ కానివ్వండి, అన్నీ ఓకేనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సో నా ఉద్దేశం ప్రకారం ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్, చిన్న చిన్న కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇతరత్ర వేరే పారామీటర్స్, ప్రోడక్ట్ లైన్ కానివ్వండి, సస్టైనబిలిటీ ఆఫ్ బిజినెస్, ఫైనాన్షియల్స్ కానివ్వండి, డెట్ కూడా చాలా మేనేజబుల్ డెట్, మంచి గవర్నెన్స్ ఉన్న ప్రాక్టీసెస్ ఉన్న కంపెనీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్, ఆన్ ఎవ్రీ డిప్ యూ కెన్ బై. ఇన్ఫ్యాక్ట్ ఈ స్పెషాలిటీ కెమికల్స్ స్టాక్స్ అన్నీ కూడా నిన్న బాగా పెరగడం చూసాం. సో ఒక్కొక్క సెక్టర్ రొటేషన్ అని జరుగుతూ ఉంటుంది. సో అలాగా
కనిపిస్తున్నాయి. నిన్న ఆల్మోస్ట్ ఆల్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ కెమికల్ స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది చూసాం. హైదరాబాద్ నుంచి సుభాష్ లైన్లో ఉన్నారు. హలో సార్, నా పేరు సుభాష్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సుభాష్. సార్, నాకు శాలరీ 50,000 వస్తుంది సార్. నేను యాక్చువల్ గా 4 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో యాక్సిస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ దాంట్లో ఎస్ఐపి చేస్తున్నాను. 25,000 ఆల్మోస్ట్ గా 30% వచ్చింది సార్ రిటర్న్. అది ఇంకా కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఏమన్నా ఇల్లు ప్లాన్ చేసుకోమంటారా? ఆల్రెడీ ఉండడానికి అయితే ఇల్లు ఉంది సార్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. అది చేయమంటారా ఇది చేయమంటారా సార్? అట్లా మనం అదే ఇదని ఒకటే చేయండి అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. రియల్ ఎస్టేట్, ఈక్విటీస్, గోల్డ్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ సమ్ డెట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, ఇతరత్ర పీపీఎఫ్ కావచ్చు, ఇటువంటివి ఇలా మనం డివైడ్ చేసుకోవాలండి. మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని అసెట్ ఎలకేషన్ అంటాం. పర్సనల్ ఫైనాన్స్లో అసెట్ ఎలకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది సో అసెట్ ఎలకేషన్ ప్రకారం మీరు చేసుకోవాలి. మీ రేషియో, మీ రిస్క్ ప్రొఫైల్ ఒకసారి చూడాలి. మీరు 50,000 అంటున్నారు, యంగ్ ఏజ్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. సో ఒక 50% ఈక్విటీకి కేటాయించండి. మిగతా 50%లో మీరు రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇలా ఇప్పుడు మనం అనుకున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిలో చక్కటి పనిచేస్తున్నారు మీరు. యాక్సిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్. ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్కీమ్స్ మీరు మెన్షన్ చేసినట్లుగా. సో అది కంటిన్యూ చేయండి అండ్ కంటిన్యూ టు ఎలకేట్ మోర్ ఫండ్స్ టు ఈక్విటీస్. రాబోయే రోజుల్లో ఈక్విటీస్ విల్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మ్ అదర్ అసెట్ క్లాసెస్. సో మీరు ఇల్లు అనేది, ఇల్లు కూడా ఉండాలి, ఒక ఇల్లు ఉండటానికి ఉండాలి. ఇంకా వీలైతే ఇన్వెస్ట్ చేసుకోవడానికి మరొక ఫ్లాటో లేకపోతే మరొక ఇండిపెండెంట్ హౌస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ రెండింటికి సమ ప్రాధాన్యం ఇవ్వండి. తర్వాత వరంగల్ నుంచి మధుకర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇది ఆంధ్ర బ్యాంకు అండ్ ఎస్ బ్యాంకు మూడింటి ఇన్వెస్ట్మెంట్. ఆంధ్ర బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇంకోటి ఏదన్నారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏంటి, ఇవన్నీ కొంటారా ఇప్పుడు? అవును, కొనడానికి. అన్ని వీక్ బ్యాంక్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నారు, మూడు కూడా వీక్ బ్యాంక్సే. యా, మూడు కూడా అవాయిడ్ చేయండి. ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు డోంట్ గో బై ద ప్రైజ్ అండి. ఎస్ బ్యాంక్లో వీ డోంట్ నో, అంటే మనకి ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు బాగా డైల్యూటెడ్ రేట్ మీద ఆర్ బాగా క్షీణించిన వాల్యూ మీద ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఈక్విటీ బాగా పెరుగుతుందండి. సో దాని తర్వాత ఎంత లిక్విడిటీ క్రియేట్ అవుతుందో తెలియదు. ఎంత ఈక్విటీ, ఫ్రెష్ ఈక్విటీ వీళ్ళు ఇస్తారో, వాళ్ళ క్యాపిటల్ అడిక్వసీ రేషియో కాపాడుకునేందుకు మనకు తెలియదు. సిమిలర్లీ ఆంధ్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం యూనో అన్ని వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా రాబోయే 2-3 ఇయర్స్లో ఈక్విటీ డైల్యూషన్ అవుతుంది. సెకండ్లీ చాలా మటుకు ఇవి మర్జర్స్ అండ్ అక్విజిషన్స్కి గురవుతాయి. సో వీటన్నిటి మూలాన ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ స్ట్రాంగర్ బ్యాంక్స్, గో విత్ మేబీ ఏ HDFC బ్యాంక్, ఏ కోటక్ బ్యాంక్, ఇటువంటి స్ట్రాంగర్ బ్యాంక్స్కి వెళ్ళండి. డు నాట్ గో బై వాల్యుయేషన్, బాగా పడ్డాయి ఇవి తొందరగా మల్టీబ్యాగర్లు అవ్వకపోతే, అటువంటి ఆలోచనలు మాత్రం మానే. సో అలాగే వినయ్ ప్రసాద్, వారి ఫాదర్ ఎక్స్పైర్ అయినట్లు రాశారు. సో ఆ కేసులో అయితే మీరు తప్పనిసరిగా మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దాని ప్రకారం మీకు ఆ షేర్లని మీ అకౌంట్కి వాళ్ళు డిమాట్ చేసి క్రెడిట్ చేస్తారు. తర్వాత ప్రశాంత్ అడుగుతున్నారు, క్వాలిటీ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం సజెస్ట్ చేయండి అని. మనం ప్రతిరోజు కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇందాక బాలాగారు కొన్ని స్టాక్స్ చెప్పారు, అలాగే నేను కూడా ఉపద్ఘాతంలో కొన్ని స్టాక్స్ చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఫాలో అవ్వండి మన ప్రోగ్రామ్ని. డెఫినెట్లీ మీకు అటువంటి స్టాక్ ఐడియాస్ చాలా ఇస్తున్నాం మనం. నరేంద్ర కుమార్, సిప్లా 460 కాల్ ఆప్షన్ ఒకలాట తీస్తున్నారట, అది ప్రీమియం తగ్గింది, ఏం చేయమంటారు ఇప్పుడు? సిప్లా ఒక్కసారి రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ బాగా డౌన్ అయిందండి, మళ్ళీ అక్కడి నుంచి లో నుంచి రికవర్ అయింది. ప్రస్తుతానికి మీరు ఉంచండి, అంటే కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. 440 ఆ లెవెల్ హోల్డ్ చేయగలిగితే కొంచెం పెరగచ్చు, బట్ ఏదైనా కూడా 460 దాటి బాగా పెరిగిపోయే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవండి. ట్రెండ్ ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్గా ఉంది, కాబట్టి ర్యాలీస్ వస్తే ఈ రోజు రేపట్లో మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. లత అడుగుతున్నారు, బ్లాక్ రోజ్ కొనుక్కోవచ్చా కరెంట్ ప్రైస్లో? ఇది కూడా స్పెషాలిటీ కెమికల్స్. యా, బట్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంపెనీ అండి. ఇది గతంలో కూడా చాలా యూనో సర్క్యూట్స్లో, అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్లో ఇలా బాగా ట్రేడ్ అయింది. వీళ్ళు ఒక ప్లాంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా సమ్వేర్ ఇన్ ద ఫార్ ఈస్ట్లో పెడుతున్నారు. అది ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్. బట్ ఇటువంటివి కొద్దిగా ఏదైనా సెక్టోరల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, లేకపోతే ఎన్వైరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ కరెన్సీ ఇష్యూస్, ఇటువంటి వాటిలో డెఫినెట్లీ
కొద్దిగా బాగా క్షీణించే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ ఇప్పటిదాకైతే ఇట్ లుక్స్ లైక్ ఏ డీసెంట్ కంపెనీ. సమ్ పాలియెస్టర్ బేస్డ్ కెమికల్స్కి వాళ్ళు సమ్వేర్ ఇన్ ద ఫార్ ఈస్ట్ ఫిలిప్పీన్స్ మలేషియాలో ఎక్కడనో ఒక కొత్త ప్లాంట్ పెట్టినారు. కాబట్టి కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకోండి, కంప్లీట్లీ అవాయిడ్ చేయడం కూడా మంచి కాదు. ఎక్కువ కాకుండా కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకుని ప్రాబ్లమ్ ఇఫ్ యూ మేక్ 20-25% కొద్దిగా ఫాస్ట్గా వస్తే తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేసి కొద్ది క్వాంటిటీ మాత్రం యూ కెన్ హోల్డ్ ఇట్. శ్రావణ్ అడుగుతున్నారు, విష్ణు కెమికల్స్ ఆర్ దీపక్ నైట్రేట్, ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది బెటర్ స్టాక్ అవుతుంది? విష్ణు కెమికల్స్ అయితే వద్దండి, విష్ణు కెమికల్స్ కన్నా మీకు దీపక్ నైట్రేట్ అనేది బెటర్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కెమికల్ స్టాక్స్ పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం విష్ణు కెమికల్స్ కూడా పెరగచ్చు ట్రేడింగ్ లాగా. బట్ దీపక్ నైట్రేట్ అనేది బెటర్ అండి, విష్ణు కెమికల్స్ని అవాయిడ్ చేయండి. బట్ వీఆర్ హియరింగ్ దట్ విష్ణు ఈజ్ గోయింగ్ టు పెర్ఫామ్ బెటర్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ అనేది కంపెనీ మేనేజ్మెంట్ ద్వారా మనకు తెలుస్తున్న అంశం. మేబీ యూ కెన్ ఆల్సో బెట్ ఆన్ విష్ణు టు సమ్ ఎక్స్టెంట్. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి తీసుకోలేకపోతున్నాం. మధ్యాహ్నం స్మార్ట్ యూనివర్స్లో మరికొన్ని మెయిల్స్ చూద్దాం. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.